राजकीय తీర్మానం చేసి అన్ని రాజకీయ పార్టీలతోని కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రికి పంపనున్నాం. దీన్ని కూడా వాళ్ళు పడిచేవిని పెట్టినట్టయితే ఇది ప్రజా ఉద్యమంగా మలిచి అన్ని జిల్లాల్లోని కూడా కార్యక్రమాలు తీసుకోవడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఒత్తిడిని పెంచే విధంగా రాజకీయ పార్టీలను మమేకం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతా ఉన్నాం. ప్రజల ఆస్తిగా ఉంచుతావా? ఇది ప్రైవేట్ వ్యక్తుల ఆస్తి చేస్తానంటే నీకు చమరగతం పారతారని చెప్పి హెచ్చరిక చేస్తూ ఒక తడాక చూపించే దానికోసం, తెలుగు పౌరుషం చూపించే దానికోసం చేసే ఉక్కు ప్రజాగర్జనలో మీరంతా భాగస్వామ్యులు కావాలని చెప్పేసి, పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పదిపోటు పాల్గొనాలని చెప్పేసి పార్టీ కమిటీ తరఫున మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తాం. త్వరలోనే అఖిలపక్ష రాజకీయ పార్టీలతో కూడా విశాఖపట్నంలో ఒక సమావేశం జరపబోతూ ఉన్నది. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధీనంలో అఖిలపక్ష రాజకీయ పార్టీలు సమావేశం అవ్వాలి. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గరికి రాజకీయ పక్షాల యొక్క ప్రతినిధి వర్గం రాయభారం నడపాలి. ప్రధానమంత్రిని కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఉపసంహరించాలనేటువంటి అమ్మకాన్ని డిమాండ్ చేయాలనేటువంటిది. ఆ విధంగా నరేంద్ర మోడీ మీద ఒక రాజకీయ పోరాటాన్ని పెద్ద ఎత్తున ఉధృత స్థాయిలో సాగించాలి. విశాఖపట్నాన్ని స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈ ఉద్యమాన్ని తీవ్రస్థానం చేయబోతూ ఉన్నాం. Thank you.